హాయ్ హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. చాలామంది మిత్రులు ఈరోజు పడిన ఆర్టికల్ గురించి చాలామంది కామెంట్ సెక్షన్లో నన్ను అడుగుతూ ఉన్నారు. 10వ తరగతి పరీక్షలు మే నెలలో జరుగుతాయంట కదా, ఇది నిజమేనా సార్ అని అడుగుతున్నారు. సో వాళ్ళందరికీ ఒక క్లారిటీ ఇద్దామని ప్రత్యేకంగా అయితే ఈ వీడియో చేయడం జరిగింది. సో ప్రతి ఒక్కరూ ఈ వీడియోను చివరి వరకు చూడండి. అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే తప్పనిసరిగా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్. చిన్న సపోర్టివ్గా ఉంటుంది. మీ దగ్గర నుంచి కోరుకునేది ఒక లైక్ మాత్రమే, అందుకే ఏమీ లేదు. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే వచ్చే బెల్ సింబల్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. ఇక్కడ మనకి ఈరోజు పబ్లిష్ అయిన ఆర్టికల్ చూసుకున్నట్లయితే 10వ తరగతి పరీక్షలు మే నెల చివరి వారంలో నిర్వహించే అవకాశం ఉంది. ఏప్రిల్ 14 వరకు కూడా మనకి లాక్డౌన్ అయితే విధించడం జరిగింది. సో ఆ తర్వాత పరిస్థితి ఆధారంగా మే నెల చివరిలో పరీక్షలు నిర్వహించాలని పాఠశాల విద్యాశాఖ అయితే భావిస్తుంది. ఇక్కడ కరోనా వైరస్ వ్యాప్తి అదుపులోకి వస్తే ఈ షెడ్యూల్ను అమలు చేయనున్నారు. 10వ తరగతి పరీక్షల ఆధారంగానే మనకి పాలిటెక్నిక్ ఎంట్రన్స్ ఎగ్జామ్ పోలిసెట్ అలాగే ఇంటర్మీడియట్ అడ్మిషన్స్ అయితే నిర్వహించాల్సి ఉంటుందని ఇక్కడ ఒక ఆర్టికల్ అయితే ఇచ్చారు. సో ఇదేమిటంటే జస్ట్ భావిస్తుంది అంతే, కాకపోతే ఇదైతే అఫీషియల్ అయితే ఏమీ కాదు. ఎందుకంటే మనకి ఏప్రిల్ 14 వరకు కూడా లాక్డౌన్ ఇచ్చారు. సో మనకి దీని గురించి అప్డేట్ ఎప్పుడు తెలుస్తుంది అంటే, మనకి ఆల్రెడీ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ గారు మార్చి 31 తర్వాత 10th క్లాస్ ఎగ్జామ్స్ ఎప్పుడు జరపాలని షెడ్యూల్ అయితే రిలీజ్ చేస్తామని కూడా చెప్పడం జరిగింది. సో అంటే మనకి ఒక ఈరోజు లాస్ట్ వర్కింగ్ డే మార్చి 31 కదా. సో దీనిపై 1 లేదా 2 రోజుల్లో అయితే మనకి క్లారిటీ అయితే వస్తుంది ఫ్రెండ్స్. ఎవరు కంగారు పడకండి. మే చివరి వారంలో పెట్టినట్లయితే ఎకాడమిక్ ఇయర్ అది లేట్ అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి. సో ఇక్కడ మనకి కేంద్రం కూడా ఏప్రిల్ 14 వరకే లాక్డౌన్ అని ఖచ్చితంగా చెప్పింది. సో దాని తర్వాత పొడిగించే ఆలోచన లేదు అని కూడా చెప్పడం జరిగింది. సో చూద్దాం ఫ్రెండ్స్, దీని గురించి ఎటువంటి అప్డేట్ వచ్చినా మన ఛానల్లో అయితే ప్రొవైడ్ చేస్తూ ఉన్నాను. సో కాకపోతే చాలామంది 10th క్లాస్ స్టూడెంట్స్ అయితే కంగారు పడుతూ ఉన్నారు, త్వరగా పెట్టేస్తే బాగుండు అని చెప్పి కొంతమంది చూస్తున్నారు. కొంతమంది చాలామంది ఎగ్జామ్స్ పెట్టకుండా ఇంటర్కి పంపించేస్తే బాగుండని చాలామంది చూస్తున్నారు. సో ప్రతి ఒక్కరూ కూడా ప్రిపేర్ అవుతూ ఉండండి, ఎందుకంటే మనకి షెడ్యూల్ అయితే మనకి ఒక 3-4 డేస్లో వచ్చే అవకాశాలు అయితే స్పష్టంగా ఉన్నాయి. ఎందుకంటే మనకు ఆల్రెడీ విద్యాశాఖ మంత్రి గారు చెప్పారు కాబట్టి. సో ప్రతి ఒక్కరూ అయితే ప్రజెంట్ ప్రిపరేషన్ అయితే కొనసాగిస్తూ ఉండండి. దయచేసి ఇళ్లలోంచి ఎవరు బయటకు రావద్దు. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు చెప్పదలుచుకున్న అప్డేటు. సో 10వ తరగతి పరీక్షలు మేలో ఉంటాయి అనే అపోహ అయితే మానేయండి, ఎందుకంటే జస్ట్ ఇది అనుకుంటున్నారు భావిస్తున్నారు అని అన్నట్టుగా ఈ ఆర్టికల్ అయితే వచ్చింది కాబట్టి. సో ఇదైతే అఫీషియల్ అయితే ఏమీ కాదు, అఫీషియల్ న్యూస్ వస్తే ఖచ్చితంగా మనకి నేను వెబ్సైట్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ అయితే ఫాలో అవుతుండండి. మన ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే వచ్చి బెల్ సింబల్ కూడా యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, హ్యావ్ ఎ నైస్ డే.